దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభువు క్రీస్తు నామమున శుభోదయం తెలుపుతూ ఉన్నాను. ఈరోజు 18వ తేదీ తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ 2వ శతాబ్దములో తిరుసభ కోసం, క్రీస్తు ప్రభువు కోసం తమ యొక్క రక్తాన్ని ధారబోసి ప్రాణార్పణ చేసినటువంటి పునీత అపొల్లోనియస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. అపొల్లోనియస్ గారు రోమన్ రాజ్యములో ఒక అధికారి, ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే రహస్యముగా ప్రభువును ఆరాధిస్తున్నాడని తెలిసి ఆ తరువాత విషయం బయటపడినప్పటికీ కూడా తాను పిరికితనముతో వెనుకాడలేదు. యేసుప్రభువే నిజమైన లోక రక్షకుడని ఆయన విశ్వసించి దానిని బహిరంగంగా ప్రకటించి తత్ఫలితముగా తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఈ గొప్ప వేదసాక్షి యొక్క జీవిత విశేషాలను మనపునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వ శ్రీసభ ఈనాడు 2వ శతాబ్దం చివరిలో రోమన్ చక్రవర్తుల దౌష్ట్యానికి బలైన క్రీస్తు విశ్వాసి సువార్త బోధకుడు పునీత అపొల్లోనియస్ గారి వేదసాక్షి మరణాన్ని స్మరించుకుంటోంది. తొలినాటి క్రైస్తవ సంఘం అన్యులైన రోమనుల పాలనలో అనేక క్రూర హింసలకు గురైంది. విగ్రహారాధికులైన రోమను చక్రవర్తులు, యూదమత పెద్దలు కూడా ప్రజల్లో క్రీస్తు పట్ల విశ్వాసం ప్రబలం కాకుండా అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. రాజ్యాధికారమే ధ్యేయంగా, సుఖభోగ విందు వినోదాలే జీవితంగా భావించిన రోమను సామ్రాజ్యాధినేతలు తమను తామే సాక్షాత్తు దైవస్వరూపులుగా భావించుకుని అధికార దర్పంతో, కన్ను మిన్ను కానని అహంకారముతో క్రైస్తవులను బానిసల కన్నా హీనముగా చూచేవారు. కనిపించిన క్రైస్తవ విశ్వాసులందరినీ చెరపట్టి బంధించి కట్టి పడేసి తమ వినోదం కోసం వారిని బహిరంగ వినోద క్రీడా మైదానాల్లో క్రూర జంతువులకు ఆహారంగా వేసి పట్టి చీల్చుకొని ఆ జంతువులు వారిని తింటుంటే పైశాచిక ఆనందం పొందేవారు. అటువంటి దారుణ పరిస్థితులు రాజ్యమేలుతున్న కాలంలో పునీత అపొల్లోనియస్ గారు వేదసాక్షి మరణం పొందారు. 2వ శతాబ్ద కాలములో రోమన్ సామ్రాజ్యాన్ని పాలించిన మార్కుస్ ఔరేలియస్ చక్రవర్తి అన్యుడు, దబ్బర దేవతలను విగ్రహాలను పూజించేవాడు, బలులనర్పించేవాడు. తన సామ్రాజ్యములో ఉన్న వారందరూ తాను పూజించే దేవతలతో పాటు తనను పూజించాలని ఆశించేవాడు, ఆదేశించేవాడు. అందుకు ఒప్పుకోని కారణంగా తన ఆధిపత్యాన్ని, సార్వభౌమాధికారాన్ని చాటుకునేందుకు రోములోనూ తన సామంత రాజ్యాల్లోనూ క్రైస్తవులను హింసించేవాడు. అయితే అతని కుమారుడు కొమెండుస్ చక్రవర్తి క్రీస్తు శకం 180వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు.
కొమెండిస్ చక్రవర్తి కూడా క్రూరుడే కాని మార్సియా అనే యువతిని ప్రేమించి వివాహమాడి మహారాణిగా పట్టం కట్టాక క్రైస్తవుల పట్ల తన క్రూర వైఖరిని మార్చుకున్నాడు. ఎందుకంటే మార్సియా మహారాణి క్రైస్తవుల పట్ల ఆదరణ కనపరిచేది, క్రైస్తవ మత ధర్మాల పట్ల, క్రీస్తు బోధల పట్ల అనుకూలత ఆసక్తి కనబరిచేది. కనుక ఆమె పట్ల గల ప్రేమ కారణంగా కొమెండుస్ చక్రవర్తి క్రైస్తవుల పట్ల తన వ్యతిరేక భావాలను తగ్గించుకున్నాడు. కేవలం మతం కారణంగా వారిని హింసించటం, దండించటం మానుకున్నాడు. అందువల్ల కొంతకాలం పాటు క్రైస్తవులకు రోమను సామ్రాజ్యంలో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఈ ప్రశాంత పరిస్థితుల కారణంగా క్రైస్తవ విశ్వాసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే రాజ్యాధికార ఉన్నత పదవుల్లో ఉన్న వారిలోనూ క్రైస్తవులైన వారు ప్రథమ స్థానములో ఉండేవారు. అలాంటి వారిలో ఒకరే నేటి మన పునీతుడు అపొల్లోనియస్ గారు. వీరు రోమన్ సెనేటర్ పదవిలో ఉండేవారు. అంటే నేటి మన రాజకీయ పరిస్థితులతో పోలిస్తే అదొక కేంద్ర మంత్రిత్వ పదవి లాంటిదని చెప్పవచ్చు. వీరు తత్వశాస్త్రములోను పవిత్ర గ్రంథ పాండిత్యములోను ఉద్దండ పండితులు. అయినప్పటికీ తన విశ్వాసం విషయంలో గోప్యత పాటించేవారు. ఎందుకంటే ప్రస్తుతం కొంతకాలంగా క్రైస్తవులపై దాడులు జరగక ప్రశాంత వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ చట్టపరంగా క్రైస్తవ వ్యతిరేకత కొనసాగుతుందే ఉంది. ఇదిలా ఉండగా అపొల్లోనియస్ బానిసల్లో ఒకడైన సెవరుస్ అనేవాడు పై అధికారుల మెప్పును పొందాలనే దురుద్దేశముతో దేశ ఉన్నత న్యాయాధిపతి పెరెన్నిస్ ఎదుట అపొల్లోనియస్ క్రైస్తవుడని, రహస్యంగా క్రీస్తును ఆరాధిస్తున్నాడని ఆరోపించాడు. అయితే రాజ్యాంగం ప్రకారం ఒక బానిసకు తన అధిపతిపై ఆరోపణలు చేసే హక్కు లేదు. అలా ఆరోపించిన బానిసకు ఏ విచారణ లేకుండానే మరణదండన అమలు చేయాలని చట్టం చెబుతోంది. కనుక ఆ ప్రకారంగా న్యాయాధిపతి సెవరుస్కు మరణదండన విధించాడు. ఆ తర్వాత నిజం నిరూపించుకోవాలని అపొల్లోనియస్ గారికి తాకీదులు పంపాడు. అపొల్లోనియస్ గారు న్యాయాధిపతి ఎదుట హాజరై తాను క్రీస్తును విశ్వసిస్తున్నానని, తాను నిజంగా క్రైస్తవుడినేనని తెలిపాడు. అతనిపై అతని పదవిపై ఉన్న గౌరవంతో న్యాయాధిపతి అపొల్లోనియస్ను మనసు మార్చుకొమ్మని, చేజేతుల తన బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సలహా ఇచ్చాడు. అయితే తనకు క్రీస్తు తప్ప వేరే ఏ భవిష్యత్తు వద్దని ప్రత్యుత్తరమిచ్చాడు. కనుక తనకు అతనిని శిక్షించే అధికారం లేనందున అతనిని రోమన్ సెనేట్ న్యాయస్థానం ఎదుట హాజరై తన వాదనను వినిపించుమని పంపాడు. అపొల్లోనియస్ రోమన్ సెనేట్ ఎదుట క్రీస్తులో రక్షణ గురించి, క్రైస్తవమే సత్య విశ్వాసమని లోతైన భావాలతో, పవిత్ర గ్రంథ సాక్ష్యాలతో వివరించాడు. అయితే రోమన్ సెనేట్ అతని వాదనను పట్టించుకోలేదు, అతని మనసు మార్చేందుకు ప్రయత్నించింది. కానీ అపొల్లోనియస్ వారి సలహాలను తిరస్కరించి క్రీస్తు పట్ల తన ప్రగాఢ విశ్వాసాన్ని మొక్కబోని ధైర్యముతో ప్రకటించటంతో అతనికి శిరఛేదన శిక్ష విధించింది. ఈ సంఘటన 6వ కొమ్మడుస్ చక్రవర్తి కాలములో క్రీస్తు శకం 186వ సంవత్సరములో జరిగింది. క్రీస్తు కోసం తన ఉన్నత పదవులను, చివరికి తన ప్రాణాన్నే త్యాగం చేసిన వేద సాక్షి మహావిశ్వాసి పునీత అపొల్లోనియస్ గారి పండుగను కొనియాడుతున్న ఈనాడు మనం కూడా మనలో అంత గొప్ప విశ్వాసాన్ని రగిలింపచేయాలని వారిని వేడుకుందాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, మీ యొక్క విశ్వాసులను మీరు అనుదినము బలపరుస్తారన్నటువంటి సత్యాన్ని ఈరోజు మేము కొనియాడేటటువంటి పునీతుడు పునీత అపొల్లోనియస్ గారి యొక్క జీవితము ద్వారా మీరు మాకు నేర్పించి ఉన్నారు. విశ్వాస జీవితం అంటే పిరికితనముతో జీవించే జీవితము కాదని, ధన ఇతర పదవ వ్యామోహాలకు లోబడి జీవించే జీవితము కాదని, అన్నిటినీ చివరకు తన ప్రాణాన్ని కూడా పునీత అపొల్లోనియస్ ఏ విధముగా పరిత్యజించి రోమన్ సెనేట్ ముందు క్రైస్తవత్వం నిజమైనటువంటి రక్షణనిచ్చే మతమని, క్రీస్తు ప్రభువే ఏకైక లోక రక్షకుడని వాదించి తత్ఫలితముగా క్రూరమైనటువంటి మరణాన్ని పొందినా కూడా
అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఇంచెంతైనా కూడా తగ్గిపోలేదు. అటువంటి విశ్వాసమును మాకు కూడా ప్రసాదించమని వీరి యొక్క వేడుదల ద్వారా, ఆదర్శము ద్వారా, మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.